విశాఖ బీచ్ రోడ్లో మద్యం మత్తులో హల్చల్ చేసిన యువతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గంజాయి సేవించిందా లేదా అనేది కేజీహెచ్ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత చెబుతామని అంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. నిన్న రాత్రి ఓ యువతి మద్యం మత్తులో హల్చల్ చేసింది. ప్రస్తుతం త్రీ టౌన్ సీఏ రామారావు గారు ఆయనతో మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, నిన్న అసలు ఏం జరిగింది? నైట్ రౌండ్స్ ఉన్న ఏఎస్ఐ సత్యనారాయణ గారు ఫస్ట్ కురుపాం సర్కిల్ దగ్గర ఒక అమ్మాయి హల్చల్ చేస్తున్న వెహికల్ మీద అని చెప్పారు. ఇమీడియట్గా అక్కడికి వెళ్ళారు మా ఏఎస్ఐ గారు. వెళ్ళేటప్పటికి అక్కడ లేరు. ఇమీడియట్గా కాంటాక్ట్ ఎవరు మనకి 112 కాల్ చేశారు. ఆ కాంటాక్ట్కి ఇమీడియట్ ఫోన్ చేయగానే అక్కడ నేను వెళ్ళిపోయారని చెప్పారు. ఏదో ప్రకారం ఈయన డ్యూటీలో అక్కడ నుండి కనెక్ట్ చేసి వెళ్ళిపోతుంటూ బీచ్లో రొటీన్గా మేము సడన్ టైం అయిన తర్వాత షాప్స్ క్లోజ్ చేస్తాం. అలాగే ఎవరెవరు ఉంటారో విజిటర్ టూరిస్టులు గట్రా వస్తారు కాబట్టి వాళ్ళు కూడా టైం ప్రకారంగా వెళ్ళిపోతున్నారు. ఆ టైంలో అమ్మాయి అక్కడ వైఎంసీఏ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఆ పార్కింగ్ ప్లేస్లో మళ్ళీ అగైన్ వెహికల్ ఉంటూ వెహికల్లో కూర్చొని డ్రింక్ తాగుతుంది. దాని మీద ఆ విషయంలో ఇమీడియట్గా ఇక్కడ తాగకూడదు ఓపెన్ ప్లేస్ అంటే దాని మధ్యలో ఏసీ గారితో వాగ్వాదం చేసి ఏసీ గారి మీద తన విధికులు ఆటంకం కలిగిస్తూ డ్యామేజ్ చేసింది, షర్ట్ కట్ పట్టుకొని చేసింది. దాని మీద ఏసీ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అదేవిధంగా అక్కడ పక్కన విట్నెస్లను ఎగ్జామ్ చేశాం. దాని మీద ఆమె కేసు నమోదు చేసి వ్యవసాయంలో ప్రతి రోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం అది మాత్రమే కాదు, మీరు రిటైర్ అయ్యాక కూడా సంపాదించాలనుకుంటున్నారా? ఇక ఎందుకు ఆలోచిస్తున్నారు? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. సార్ బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేశారు, అందులో కూడా 140 దాకా 149 దాకా వచ్చింది. కేవలం మద్యమే సేవించింది అంటారా లేదా గంజాయి కూడా సేవించి ఈ విధంగా హల్చల్ చేయడం జరిగింది? మద్యమే, మద్యం మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వచ్చేసాం 148 వచ్చింది. ఆల్కహాల్ మనకు వచ్చిన కాల్ కూడా ఆల్కహాల్ అని వచ్చింది. స్టూడెంట్ సార్? కాదు, స్టూడెంట్. కేవలం మద్యమత్తులో నేను జరిగిందా లేదంటే గంజాయి కూడా సేవించింది అనేది కూడా తెలియాల్సి ఉంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆమె గంజాయి మత్తులోనే ఇలా చేసిందని కూడా చెప్తున్నారు. ఈ క్రమంలో బీర్ సేసర్తో దాడి చేయడంతో ఒక మరొక యువకుడు కూడా గాయమైంది. అతని ఫిర్యాదు మీద కేసు కూడా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనప్పటికీ నిన్న జరిగినటువంటి ఘటన అయితే ప్రస్తుతం విశాఖలో కలకలం రేపింది. ఈ ఘటన మీద పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కెమెరా రవితో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి. వ్యవసాయంలో ప్రతి రోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం అది మాత్రమే కాదు, మీరు రిటైర్ అయ్యాక కూడా సంపాదించాలనుకుంటున్నారా? ఇక ఎందుకు ఆలోచిస్తున్నారు? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.